చైనాలో కోవిడ్-19 ఆంక్షలు తొలగించాక అక్కడ పెద్ద ఎత్తున కరోనా వైరస్ కేసులు పెరిగిపోయాయి. చైనాలోని ఆసుపత్రులన్నీ నిండిపోయాయని ప్రముఖ హెల్త్ ఎకనామిస్ట్ ఎరిక్ ఫీగల్డింగ్ తెలిపారు. రాగల 90 రోజుల్లో చైనాలో 60% మంది, ప్రపంచంలో 10% మంది కరోనా సంక్రమణానికి గురవుతారని, లక్షలాది మంది చనిపోతారని ఆయన అంచనా వేశారు. ప్రస్తుతం చైనాలో కోవిడ్-19 వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య విపరీతంగా ఉంది. చైనా రాజధాని బీజింగ్ శ్మశాన వాటికల్లో శవాలు వరుస కడుతున్నాయి. చైనా ఆంక్షలు ఎత్తివేయడం వల్ల వ్యాధి సంక్రమణలు పెరిగిపోయాయని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ఎరిక్ ఫీగల్డింగ్ ప్రకారం చైనీస్ కమ్యూనిస్టు పార్టీ లక్ష్యం ఏంటంటే, ఎవరికి వ్యాధి సంక్రమణ జరగాలో జరగని, ఎవరు చనిపోవాలని రాసిపెట్టి ఉంటే చనిపోని, ముందస్తుగా సంక్రమించడం, చనిపోవడం, అత్యున్నత స్థాయికి చేరుకోవడం, ఉత్పత్తి ముందుగానూ తిరిగి మొదలవడం జరగని అంటున్నారు. బీజింగ్లోని డోంగ్జియో శ్మశాన వాటికలో అంత్యక్రియలు పెరిగిపోయాయి. మళ్లీ కోవిడ్ కేసులు పెరిగిపోవడంతో మాపై పనిభారం పెరిగింది. ప్రస్తుతానికి రోజుకు 24 గంటలు పనిచేయాల్సి వస్తుంది అని శ్మశాన వాటికలోని ఓ మహిళ ఫోన్ ద్వారా తెలిపింది. అర్ధరాత్రి, తెల్లవారు అనే తేడా లేకుండా శవాలు శ్మశాన వాటికకు చేరుకుంటున్నాయని అన్నారు. ప్రతిరోజు శ్మశాన వాటికకు 200 శవాలొస్తున్నాయని పేర్కొంది. శ్మశాన వాటికలో పనిచేసే వారికి పనిభారం విపరీతంగా పెరిగింది. చైనాలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ముఖ్యంగా చైనాలో ప్రజలు ఇబ్రుఫోవిన్ కొనడానికి ఫార్మాసిటికల్స్ ఫ్యాక్టరీకి పరుగులు తీస్తున్నారు. చైనా 3 సంవత్సరాలుగా జీరో కోవిడ్ పద్దతిని పాటించడంతో ప్రజలు విసిగిపోయి వీధుల్లోకొచ్చి నిరసనలు చేశారు. దీంతో ప్రభుత్వం దిగొచ్చి ఆంక్షలు ఎత్తివేసింది. ఇప్పుడు అక్కడ కరోనా వ్యాధి లక్షణాలు, సంక్రమణం తీవ్రతరమయ్యాయి. చైనా, జపాన్, దక్షిణ కొరియా, బ్రెజిల్ వంటి దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతూ ఉండటంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. రోజువారీ పాజిటివ్ కేసుల నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపించాలని సూచించింది. దీనివల్ల కొత్త వేరియంట్లు ఏవైనా ఉంటే త్వరగా గుర్తించవచ్చని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. కేసులు పెరిగితే భారత్లో 4వ వేవ్ ముప్పు పొంచి ఉందని పేర్కొన్నారు. టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేషన్, కట్టడి అనే 5 అంచెల వ్యూహంతో భారత్ కరోనా వ్యాప్తిని సమర్థవంతంగా నియంత్రించగలిగిందని తెలిపారు. ప్రస్తుతం భారత్లో వారానికి 1200 కేసులు నమోదవుతూ ఉండగా ప్రపంచవ్యాప్తంగా వారానికి 35 లక్షల కరోనా కేసులు నమోదు అవుతున్నాయని భూషణ్ తన లేఖలో పేర్కొన్నారు. కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు సన్నద్ధలో భాగంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ నేడు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో పాటు పలువురు వైద్య రంగ నిపుణులు హాజరు కానున్నట్లు సమాచారం. కాకినాడ జిల్లా కాజులూరు మండలం కుయ్యారు గ్రామంలో మర్నేడి సూరిబాబు కుటుంబంలోని భార్య కుమార్తె గత 2 సంవత్సరాలుగా ఇంట్లోనే ఉండి బయటికి రాకుండా ఉంటున్నారు. కరోనా సమయంలో కరోనాకు భయపడి ఇంట్లో నుండి రాకుండా గత కాలమున్న వీరు కాలక్రమేణా మానసిక వ్యాధికి గురై చుట్టుపక్కల వారితో కూడా మాట్లాడకుండా ఇంట్లోనే తలుపులు వేసుకుని ఉంటున్నారు. తన భర్త వ్యాపార నిమిత్తం వివిధ గ్రామాలకు సంతలకు వెళ్లి వస్తు వీరికి కావలసిన సామాన్లు తెచ్చి ఇచ్చేవారు. దీంతో వారు ఇంట్లోనే వండుకుని తింటూ చుట్టుపక్కల వారికి కూడా కనబడకుండా రాత్రులు మాత్రమే కాలకృత్యాలు తీర్చుకుంటూ స్నానాలు చేస్తూ జీవిస్తున్నారు. ఈ విషయం చుట్టుపక్కల వారికి ద్వారా తెలుసుకున్న మీడియా పోలీసులు వారు వైద్య సిబ్బందితో కుయ్యారు గ్రామంలోని వారి ఇంటికి చేరుకుని వారి స్థితిగతులను పరిశీలించగా బాగా విరసించిన వారిని వైద్య సేవలు అందించేందుకు ఆసుపత్రికి తీసుకువెళ్లడానికి ప్రయత్నించగా వారు తీవ్రంగా ప్రతిఘటించారు. ఎట్టకేలకు స్థానికులు, వైద్య సిబ్బంది, పోలీసు వారి సహాయంతో వైద్యం అందించడానికి అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. కొంచెం లోపల ఉండిపోవడం వల్ల వాళ్ళు చిన్న వాళ్ళు వస్తున్నారండి. నేను అది చెప్పడం ఒక 6 నెలల ముందు చెప్తే రికవర్ అవునండి. వాళ్ళు వచ్చి వాళ్ళ వల్ల కొంచెం రికవర్ అవ్వాలండి. మరి వాళ్ళు డిశ్చార్జ్ వస్తుంది మీరు ఎలా వాళ్ళకి ఇస్తారని తెచ్చుకుంటే వెళ్తాం సార్. ఇక్కడే ఉంటాం. నేను డైలీ తెచ్చిపోసి వస్తాం. బతిమాలతామండి, తినమంటాం సార్. లేదా తిన్నాలో ఇంట్లో ఉండ నేను టీ పెడతానండి సార్. నేను టీ టిఫిన్ వేస్తానని తినమని బతిమా.
చైనాలో మళ్లీ కరోనా వైరస్ వ్యాప్తికి ఒమిక్రాన్ ఉపరకమైన BF7 కారణమని నిపుణులు చెబుతున్నారు. తాజాగా ఆ వేరియంట్ భారత్కు వ్యాపించింది. తొలి కేసును గుజరాత్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ అక్టోబర్ నెలలోనే గుర్తించింది. దేశవ్యాప్తంగా ఈ వేరియంట్ కేసులు ఇప్పటి వరకు 3 నమోదైనట్లు ఇప్పటికే ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గుజరాత్లో 2 కేసులు నమోదు కాగా మరో కేసు ఒడిశాలో వెలుగు చూసినట్లు తెలిపాయి. BF7 వేరియంట్కు త్వరగా వ్యాప్తి చెందే లక్షణం ఉంటుందని, ఈ వేరియంట్ చాలా బలమైనదని, వ్యాక్సిన్తో వచ్చిన రోగ నిరోధక శక్తిని కూడా తట్టుకొని శరీరంలో నిలబడగలదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొందరికి ప్రాణాంతకంగా మారవచ్చని చెబుతున్నారు. శ్వాసకోశ సమస్యలు, క్యాన్సర్, దీర్ఘకాలిక వ్యాధులతో పోరాడుతున్న వారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అంతేకాకుండా రీఇన్ఫెక్షన్ లేదా వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఇన్ఫెక్షన్ కలిగించే సామర్థ్యం ఈ వేరియంట్కు ఉంది. అయితే భారత్లో కొత్త వేరియంట్ వెలుగు చూసినప్పటికీ మొత్తం కేసుల పెరుగుదల గణనీయంగా లేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. చైనాలో విశ్వరూపం చూపుతున్న BF7 రకానికి చెందిన ఒమిక్రాన్ వైరస్ భారత్లోనూ వ్యాపిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ రకానికి చెందిన కేసులు 3 నమోదయ్యాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో రాబోయే రోజుల్లో మరోసారి కరోనా ఆంక్షలు అమలు చేసే అవకాశం ఉంటాయని అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్రజల్లోనూ ఒకంత ఆందోళన మొదలైంది. ప్రస్తుతానికి కేసులు పెద్దగా నమోదు కాకపోయినా వ్యాప్తిని ఆదిలోని అడ్డుకట్ట వేసేందుకు సరైన నిఘా అవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోవిడ్ వ్యాప్తి తగ్గడంతో 1000లో ఒకరిద్దరు మినహా మాస్కుల వాడకం దాదాపుగా మానేశారు. చైనాలో కేసులు పెరిగిన వార్తలు వస్తుండడం, కేంద్ర హెచ్చరికలతో ఇళ్లలో ఎక్కడో మూలన పడేసిన మాస్కులు మళ్లీ బయటకు తీసి ధరించడం ప్రారంభించారు. బూస్టర్ డోసుల పైన ప్రజలు ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా భౌతిక దూరం పాటించడం, టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్, షాపుల మూసివేత వంటి చర్యలు మళ్లీ అమల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా కరోనా మహమ్మారి మరికొద్ది రోజుల్లో ముగింపు దశకు చేరుకునే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల అభిప్రాయపడింది.